Hi Andy, this is Sandeep. Welcome to my YouTube channel. Actually, ఈ వీడియో చేస్తున్న పర్పస్ వచ్చి మీకు అర్థమైంటది ఆల్రెడీ అంటే బిగ్ బాస్ సంబంధించిన ఇంట్రో మ్యూజిక్ నుంచే మీకు అర్థమైంటది. ఏం లేదండి, ఆ బిగ్ బాస్లో ప్రజెంట్ వాసంతి కృష్ణన్ ఉంది, ఆ అమ్మాయితో నేను సాంగ్ చేయడం జరిగింది. దట్స్ వై నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేల జారిన ఓ తార షేడ్ మ్యూజిక్లో రిలీజ్ అయిన నా డైరెక్షన్లో నా కాన్సెప్ట్ నా డైరెక్షన్ నా ఎడిటింగ్లో జరిగిన సాంగ్ ఇది. ఇందులో పర్ఫామ్ చేసింది ఎట్ ప్రజెంట్ బిగ్ బాస్ 6లో ఉన్న వాసంతి కృష్ణన్. ఇది మీకు విన్న వెంటనే ఏదో కొత్తగా అనిపించచ్చు. ఆబ్వియస్లీ ఇది దిస్ ఈజ్ ద ట్రూ థింగ్. ఆ అమ్మాయే పర్ఫామ్ చేసిందన్నమాట. ఇది వాడతారా షార్ట్? అదొకటి వెనక నుంచి తీయాలి, ఇక్కడ ఇక్కడే వెనక నుంచి కూడా తీయాలి సార్. ఇలా నడుచుకుంటూ రావడం అంటే అబ్బాయి దగ్గర నడుచుకుంటాం. తీసుకోండి తీసుకోండి, కొంచెం చూడండి, చూసి కొంచెం అటు ఇది ఎవరు ఉన్నారో చూసి నా దగ్గర చెప్పండి. పేపర్ దించగానే అబ్బాయి క్లోజ్ అబ్బాయి ఫోకస్ కొంచెం ఇంకా కొంచెం ముందు కొనండి, ముందుకే ఉండండి, ఎందుకంటే జంప్ చేసి మీరు ముందుకెళ్ళాలి. కొంచెం ముందు కొనండి వసంతి గారు. అంటే వసంతి గారు కౌంటింగ్ స్టార్ట్ చేసి వన్ నుంచి స్టార్ట్ చేయండి, నెక్స్ట్ స్టార్ట్ వైట్ యాక్షన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Action! Oh,
వెళ్ళండి జస్ట్ వచ్చి అమ్మాయిది ఎక్స్ప్రెస్ ఒకటి మీరు ఏదైనా మీరు క్లోజ్ పెట్టారు ఏమైనా నాకు ఇంకొకసారి రావాలండి ఇంకా కిలోమీటర్ వేసుకోకుండా చుక్కలు ఉండవు మేము మొత్తం గీతలే గీతలు గీతలు ఇక్కడ అంతా పొజిషన్ గీతంగా ఉంటే టచ్ చేయండి నాకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంటే అండి అంటే ఈ నేల జారిన ఉత్తార సాంగ్ అంటే వాసంతి కృష్ణంతో ఈ సాంగ్ చేసే ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంటే నేను ఒకరోజు మార్నింగ్ స్నానం చేసి నా రూమ్లో పడుకొని ఉన్న సడన్గా నాకు షేడ్ స్టూడియోస్ నుంచి ఫోన్ వచ్చిందండి అది దేవీ ప్రసాద్ సార్ ఇంకా ఆయనే షేడ్ స్టూడియోస్ మీన్స్ దేవీ ప్రసాద్ సార్ మీన్స్ షేడ్ స్టూడియోస్ ఇంకా ఆయనే కదా దానికి ఆయన నుంచి నాకు కాల్ వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అది ఏదో బెస్ట్ ఆపర్చునిటీ అన్నట్టుగా నేను దాని కాల్ లిఫ్ట్ చేయడం జరిగింది వెంటనే లిఫ్ట్ చేస్తూనే నాకు తన అంటే సార్ నుంచి వచ్చిన ఇదేంటంటే ఇలా సాంగ్ ఉందిరా ఒక సాంగ్ వచ్చింది ఆల్రెడీ మనకు ఆ సాంగ్ కంప్లీట్గా కంపోజ్ చేయడం జరిగింది దాన్ని నువ్వు కొరియోగ్రఫీ చేయాలి మెయిన్ థింగ్ ఇక్కడ నేను చెప్తున్నా వినండి కొరియోగ్రఫీ చేయాలి దాన్ని డైరెక్ట్ చేసి ఫైనల్గా ఎడిట్ చేయాలరా ఇది ఇప్పుడు ప్రజెంట్ నీకున్న టార్గెట్ ఇది విన్ వెంటనే ఎలా ఉంటుందంటే అండి అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఇలాంటి ఆపర్చునిటీ రావడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అది విన్న వెంటనే నేను అంటే నా ఆనందానికి అవధులు లేవు నేను అసలు లిటరల్లీ ఇదైపోయా ఆ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానంటే వెంటనే సార్కి సార్ ఓకే సార్ నేను చేస్తాను సార్ చాలా గొప్ప ఆపర్చునిటీ సార్ అని చెప్పేసి సార్కి ఇచ్చేసి వెంటనే సార్ నాకు సాంగ్ పంపించాడు సాంగ్ విన్న వెంటనే అది నిరంజన్ గారు కంపోజిషన్ సాంగ్ విన్న వెంటనే ఇట్స్ అ మెలడీ సాంగ్ అసలు సాంగ్ వింటేనే దాంట్లో అంటే అది యాక్చువల్గా ఇది చెప్పాలి ఈ సాంగ్కి ప్రొడ్యూస్ చేస్తున్నది లిరిసిస్ట్ అన్నమాట ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేసింది లిరిసిస్ట్ తనే రాశాడు తనే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈ సాంగ్లో ఎంత జెన్యున్గా ఉంటుంది అంటే మీరు ఫైనల్గా ఇప్పుడు తర్వాత ఈ ఆఫ్టర్ దట్ ఈ వీడియో మీరు వింటే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటాయి లిరిక్స్ అనేవి మీకు అర్థమవుతుంది అంటే తనకు ఆ లిరిక్స్ మీద అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టే తన సాంగ్ని కంపోజ్ చేయడం జరిగింది విత్ నిరంజన్ మ్యూజిక్తో ఆ సాంగ్ బయటకు వచ్చిన తర్వాతనే తను ఈ సాంగ్ చేయాలని చెప్పేసి తను అనుకున్నాడు ఆ సాంగ్ నాకు రావడం ఇప్పుడు సాంగ్ వచ్చింది కాబట్టి మేము ఆర్టిస్ట్లని చూస్ చేసుకోవాలి అది కంప్లీట్గా ఒక లవ్ సాంగ్ అన్నమాట అంటే ఒక మెలడీ విత్ లవ్ సాంగ్ ఆటోమేటిక్గా ఒక హీరోని హీరోయిన్ని చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు చూస్ చేసుకోవాలి అన్నప్పుడు అది షేడ్ స్టూడియోస్ కాబట్టి వాళ్ళు తక్కువగా చూస్ చేసుకోరు ఒక లెవెల్ హీరో హీరోయిన్ని చూస్ చేసుకోవాలని అనుకుంటారు వాళ్ళు దేవి సార్ ఆల్రెడీ ఆ వేటలో ఉన్నారు నన్ని చాలా అంటే చూడరా మరి ఎవరు నీకు సరిపోతారు ఈ సాంగ్కి నీకు ఎవరు కరెక్ట్ అన్నట్టుగా సార్ నన్ను అడగడం జరిగింది వాళ్ళు కొంత వేటలో పడడం జరిగింది బేసిక్గా వాళ్ళు పాపులర్ పీపుల్ అయి ఉండాలి అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఫైనల్గా ఒక ఇద్దరిని ఆ ఇద్దరిని నేను చెప్తాను ఆ ఇద్దరిని చూస్ చేసుకోవడం జరిగింది అండ్ ఫైనల్గా హీరోని నేను సెలెక్ట్ చేసుకున్నా ఆ హీరో గురించి నేను కర్నూలుకి వెళ్ళడం జరిగింది హీఈస్ ద రవి జాక్సన్ తను ఆల్రెడీ నాగబాబు యూట్యూబ్ ఛానల్లో వే అనే ఒక వెబ్ సిరీస్ చేయడం జరిగింది నాగబాబు సార్ ఇంకా తెలిసిందే మా దేవుడు చిరంజీవి సార్ తమ్ముడు
ఆయన ఛానల్ ఆయన తమ్ముడు ఛానల్లో ఈ అబ్బాయి చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ అబ్బాయి మన కర్నూలుకు సంబంధించిన అబ్బాయి అవ్వచ్చు, అంటే నంద్యాలకు సంబంధించిన అబ్బాయి. వెంటనే నేను అడగంగానే బ్రో నేను ఐ కెన్ వర్క్ విత్ యూ అని తను నాకు ప్రామిస్ చేయడం, వెంటనే తనకు నేను తనతో రిహార్సల్ స్టార్ట్ చేయడం జరిగింది. హీరో వర్క్ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తే తనతో రిహార్సల్ ఏదో కొద్దిగా రిహార్సల్ చేసాం. అది కూడా కర్నూల్లో మా అత్త సొంత అత్తకు సంబంధించిన ఒక డాన్స్ స్టూడియో ఉంది, స్టెప్అప్ అని, చాలా పెద్ద డాన్స్ స్టూడియో, అక్కడ చేయడం జరిగిందన్నమాట. రిహార్సల్ చేసాం. ఆఫ్టర్ రిహార్సల్ నేను ఊరికి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నా లైఫ్లో జరిగింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను చాలా మంచి యాక్టివ్గా ఉండే పర్సన్ని, మంచి కొరియోగ్రాఫర్ని, మంచి డాన్సర్ని, నా లైఫ్లో ఇలాంటి బ్యాడ్ థింగ్ ఎదురవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు డీవీటీ వచ్చింది. అంటే డీవీటీ మీన్స్ డీప్ వీన్ థ్రాంబోసిస్. మీకు ఇది మీరు సర్చ్ చేస్తే తెలుస్తుంది, డీప్ వీన్ థ్రాంబోసిస్. ఇట్స్ నాట్ ఎ ఈజీ డిసీజెస్, ఇట్స్ అ డేంజరస్ డిసీజెస్. నాకు వచ్చింది అది. అంటే ఒక డాన్సర్కి ఇలాంటి డిసీజ్ రావడం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దీన్ని నేను చాలా బాధపడుతూనే చెప్తున్నా. ఈ డిసీజ్ తర్వాత నేను, అంటే ఆఫ్టర్ రిహార్సల్ నేను హైదరాబాద్కి వెళ్ళాలి. ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అసలు వెళ్తానా వెళ్ళాలా నాకు తెలీదు. హైదరాబాద్కి వెళ్ళి నేను చేస్తానా ఈ సాంగ్ చేయనా నాకు తెలీదు. వన్స్ నాకు ఇది ఈ డిసీజ్ వచ్చిన తర్వాత నన్ను కర్నూలులో జాయిన్ చేశారు మా పేరెంట్స్. నేను కదలలేను, ఈవెన్ నిద్రపోవడానికి కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. నిద్రలో కూడా ఇలా కదలలేను, అలా కదలలేను, ఇలా కదలలేను, అలా కదలలేను. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత, నేను అది మీకు చెప్తున్న బాగా వినండి, ఆఫ్టర్ ఆపర్చునిటీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. నేను ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నా, నాకు డిసీజ్ వచ్చిందని బాధపడాలన్నా తెలియని సిచ్యువేషన్ అన్నమాట. యాక్చువల్లీ కొంచెం ఎమోషనల్ అయ్యా అనమాట, అందుకని ఇంకా వీడియోని అప్పుడు కంటిన్యూ చేయలేకపోయా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. అంటే యాక్చువల్గా ఏమైందంటే అండి, ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత వెంటనే నాకు అలా డిసీజ్ ప్రాబ్లం అనేది ఆ డిసీజ్ రూపంలో రావడం. ఇప్పుడు నాకు అక్కడ ఏమనిపిస్తుందంటే ఆ టైంలో నేను ఎదుర్కొంటానా లేదా, ఇప్పుడు నేను చేయగలుగుతానా లేదా, షూట్ కాన్సెప్ట్ రాసుకున్నా, డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంత ఆ డిసీజ్ ఉన్నా సరే నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఉండిందంటే, బికాజ్ ఆఫ్ మంచి ప్రొడక్షను, మంచి లొకేషన్స్, అవి మంచి ఆర్టిస్టులు, ఇద్దరికిద్దరు చాలా మంచి ఆర్టిస్టులు, వాళ్ళతో చేస్తే వాళ్ళతో నేను వర్క్ చేస్తే నా వర్క్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అలాంటి వాటికి ఎడిటింగ్ చేస్తే నా వర్క్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట మైండ్లో. అందుకని తప్పక నేను ఆ డిసీజ్ ఉన్నా సరే ఫైనల్గా ఒకటే అనుకున్నా. అంటే నాకున్న అప్పుడు ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, హెల్త్ బాగాలేదు, కంప్లీట్గా నడవడానికి కూడా చేత కాదు, రెస్ట్ తీసుకోవాలి. లేదు, ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని మనం దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది. నా వర్క్ చాలామందికి, ఇంత మంచి వర్క్ చేశానని చాలామందికి తెలుస్తుంది. ఈ రెండిట్లో నాకు ఏదో ఒకటి తీసుకోవాల్సిన డెసిషన్ అన్నమాట. అంటే అసలు నడవలేని సిచ్యువేషన్. మీకు ఈ మేకింగ్ వీడియోలో ముందు ప్లే అయిన మేకింగ్ వీడియోలో చూస్తే నేను ఎలా కుంటుతూ షూట్ చేశానో మీకు అర్థమై ఉంటుంది. లిటరల్లీ 2 డేస్ షూట్, అది 2 డేస్ కుంటుతూనే షూట్ చేశాను అనమాట. నేను ఎక్కడ, డాక్టర్ నాకు అదే పనిగా చెప్పిందనమాట. అప్పటికే లెగ్ చాలా స్వెల్లింగ్ ఉన్నది, రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని. ఎలా అంటే అండి, నాకు అప్పుడు తోడున్నది మా ప్రసాద్ మాస్టర్. మా ప్రసాద్ మాస్టర్ గురించి ఖచ్చితంగా చెప్పాలి, ఆయన దగ్గర నేను పనిచేసే అప్పట్లో, నాకంటే చాలా వయసులో పెద్ద ఆయన, అయినప్పటికీ నా పరిస్థితి బాగాలేదు, సందీప్కి అవకాశం వచ్చింది, తనకు తోడుగుందాం అన్నట్టుగా సార్ నాతో పాటు తోడుగుండి, ఎలా అంటే అండి, కారులో మా క్యాబ్ ప్రొవైడ్ చేస్తారనమాట మా ప్రొడ్యూసరు, మా శ్రవణ్ గారు కూడా, ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు, మా దేవి సార్ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు లేకుండా అసలు ఈ సాంగే లేదులేండి. మా క్యాబ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ క్యాబ్లో నేను కాలు ఇలా కింద పెట్టుకొని ఉండలేను, ఎందుకంటే కింద కాలు ఇలా కింద పెట్టుకొని ఉంటే స్వెల్లింగ్ వస్తుంది. ఎంతసేపు ఉన్న కాలు ఇలా పైకి ఏదైనా ఒకటి హైట్లో పెట్టుకొని ఉండాల్సిందే, ఇలా ముందుకు ఇలా హైట్లో పెట్టుకొని ఉండాలి.
సార్ ప్రసాద్ మాస్టర్ తన మీద నా కాళ్ళని ఉంచుకొని నువ్వు కష్టపడుతున్న సందీప్ నువ్వు ఫైనల్గా సాధించిన ఆయన ఇచ్చిన సపోర్టు ఇవన్నీ అంటే ఇంతమంది సపోర్ట్ చేశారు ఫైనల్గా అలా సాంగ్ కంప్లీట్ అయింది వెంటనే సాంగ్ అయిపోతేనే ఆ ఫుటేజ్ని అంతా తీసుకొచ్చి కూర్చొని అంటే నా దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి దాంతో అంత మంచి కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఎడిటింగ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండింది ఒకప్పుడు ల్యాప్టాప్లలో ఎడిటింగ్ చేస్తాం ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు చాలా హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ నాతో ఉంది కాబట్టి హ్యాపీగా తెచ్చుకున్న ఫుటేజ్ని అంతా హ్యాపీగా ఎడిటింగ్ చేసుకొని ఫైనల్గా రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియో ద్వారా నేను నా వ్యూవర్స్ కావచ్చు ఇంకా చాలామందికి కొత్త వాళ్ళు నన్ను ఇప్పుడు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నా అంటే అవకాశం అన్నిసార్లు రాదు కానీ అవకాశంతో పాటు ఖచ్చితంగా ప్రాబ్లం కూడా వస్తుంది ఆ ప్రాబ్లమ్ని మైండ్లో పెట్టుకొని మనం వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఇంకా వన్స్ ఒక్కసారి చేజార్చుకున్నామంటే ఇంకా తర్వాత రావు అది అవకాశం చిన్నదా పెద్దదా అనేది ఫస్ట్ మైండ్లో నుంచి తీసేసి ఏ అవకాశం వచ్చినా చేయాలనేది నా ఫైనల్ నేను చెప్పాలనుకున్న ఒక మెసేజ్ అన్నమాట నేను అలా కష్టపడి చేశాను కాబట్టి ఆ వీడియో అంత బాగా సక్సెస్ఫుల్గా అయింది దగ్గర దగ్గర దాన్ని 1,43,000 మెంబర్స్ చూశారు షేడ్ మ్యూజిక్లో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకును ప్రొవైడ్ చేస్తా షేడ్ మ్యూజిక్లో ఆ సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది వాసంతి కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6లో వాసంతి ఉంది ఆ అమ్మాయిని కూడా చాలా మంచి చాలా జెన్యున్ అమ్మాయి చాలా మీకు ఇప్పటికే ఈ 1 వీక్ అయింది కాబట్టి ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయి అసలు నామినేషన్లో కూడా లేదు అంటే అంత మంచిగా ఉంటుంది ఆ అమ్మాయి చాలా జెన్యున్గా చాలా మంచిది ఆ అమ్మాయిని కూడా అందరూ సపోర్ట్ చేసి అందరూ ఆ అమ్మాయికి ఓట్స్ వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అండ్ థ్యాంక్ యూ దేవి సార్ మీ వల్లే నాకు ఎక్కడో ఉన్న నన్ను ఎక్కడో ఈ గద్వాల్ దగ్గరలో ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను ఒక మంచి పెద్ద పెద్ద అవకాశాలు ఇస్తూ నాతో చాలా ప్రాజెక్ట్స్ మీరు చేశారు స్టూడియోలో నాకు మీ పెద్ద స్టూడియోలో నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు ఇప్పటికి ఇంకా నన్ను మంచి నాకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ మేల్ని ఎప్పుడు మర్చిపోలేను అండ్ ఈ సాంగ్కు ప్రొడ్యూసరే లిరిసిస్టే ప్రొడ్యూసర్ అనమాట జలాది శ్రవణ్ గారు ఆయన చాలా వండర్ఫుల్గా రాశారు నేను ముందు చెప్పాను వీడియోలో వండర్ఫుల్గా రాశారు ఇంకా నిరంజన్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఎంత మెలోడీస్గా ఉంటుంది మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా సాంగ్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి విజువల్గా అవ్వచ్చు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అవ్వచ్చు మేము తీసిన మేకింగ్ అవ్వచ్చు అండ్ ఫైనల్ నా ఎడిటింగ్ అవ్వచ్చు అన్నీ ఎంత బాగుంటాయంటే చాలా గ్రాండ్ ఒక ఫిల్మ్ సాంగ్ ఉన్నట్టు ఉంటుంది ఇది తీసింది ఒక ఆల్బమ్ సాంగే జనరల్ ఆల్బమ్ సాంగ్ అయినప్పుడు యూట్యూబ్ సాంగ్ అయినప్పటికీ ఒక ఫిల్మ్లో లాగా కెమెరామ్యాన్స్ నరేష్ అన్న కానీ ప్రకాష్ కానీ వీళ్ళిద్దరైతే అసలు క్వాలిటీ మీరు వాళ్ళు తీసిన ఇది చూస్తే ఎంత బాగుంటాయి చాలా బాగా తీశారనమాట అందరూ అంటే ఇదంతా టీం వర్క్ మా రవి జాక్సన్ కానీ అబ్బాయి అసలు పాపం తనకు జ్వరం వచ్చినా సరే నాకు ఒకసారి లెగ్ బాగాలేదు తనకు జ్వరం వచ్చినా సరే లేదు బ్రో నేను చేస్తా అని చెప్పేసి తను నిలబడిన విధానం తనకు అంత ఫీవర్లో కూడా ఆ ఫేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫీవర్ ఉన్న ఫీలింగే ఉండదు మీరు వీడియోలో చూస్తే అంటే తను ఎంత లోపల కసి ఉందంటే లేదు నేను ప్రూవ్ చేసుకోవాలనే కసి అబ్బాయికి అబ్బాయి కూడా మంచి మంచి అవకాశాలు రావాలి ఎందుకంటే టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మంచి అవకాశాలు రావాలి రవి జాక్సన్ కూడా టాప్ లెవెల్లో ఉండాలి నంద్యాలకి చాలా మంచి పేరు తీసుకురావాలి రవి జాక్సన్ ఇంకా అందరికీ ఇలాగే పేరు రావాలని చెప్పేసి నాకు కూడా పేరు రావాలని చెప్పేసి నేను కష్టపడుతున్నా చెప్తున్నా కదా ఎన్నో ఇళ్ళ నుంచి కష్టపడుతున్నా మెల్లమెల్లగా ఇప్పుడే మాకు అవకాశాలు వస్తూ ఉన్నాయి ఇలాగే అవకాశాలు వచ్చి ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దయచేసి మలాంటి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సందీప్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్